హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ధనుర్మాసంలో పూజ ఎలా చేయాలి, పాటించాల్సిన నియమాలేంటి, ధనుర్మాసంలో ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అందరికీ ఆ శ్రీనివాసుడి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధనుర్మాసంలో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారక ముందే పూజలు చేయాలి. ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసుకుని దీపారాధన చేయడం వల్ల ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ధనుర్మాసం అంటే ఆ మహావిష్ణువుకి చాలా ఇష్టం. అలాగే గోదాదేవికి, శ్రీకృష్ణ పరమాత్ముడికి, పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన మాసం అండి ఈ ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి ముందు ధనుర్మాసం యొక్క గీతల ముగ్గులను పెట్టి గడపలని అలంకరించి తులసికోట దగ్గర, ద్వారలక్ష్మి దగ్గర, అలానే పూజా మందిరంలో దీపారాధన చేయాలి. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు శ్రీ మహావిష్ణువును, గోదాదేవిని, శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి, గోమాతని తప్పకుండా పూజించాలి. ఈ పూజను పూజా మందిరంలో చేసుకోవచ్చండి, లేదంటే ఇలా సపరేట్గా పీఠంను ఏర్పరిచి కూడా పూజ చేసుకోవచ్చండి. ఈ ధనుర్మాసంలో తిరుమలలో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఈ నెల రోజులు కూడా తిరుమలలో సుప్రభాతం బదులుగా తిరుప్పావై గానం చేస్తారు. వెంకటేశ్వర సహస్రనామ అర్చనలో తులసి దళాలకు బదులుగా బిల్వ దళాలతో పూజ చేస్తారు. ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుడిని, గోమాతని పూజిస్తారు. ఈ మాసంలో ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణువుని, శ్రీకృష్ణుణ్ణి పూజించడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. అలాగే ఈ ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. అలాగే తిరుప్పావైని ఈ నెల రోజులు కూడా మనం చదివినట్లయితే చాలా మంచిది. ఈ నెలలో బ్రహ్మ ముహూర్తంలో తిరుప్పావైని పారాయణం చేసిన వారు ఆ శ్రీనివాసుడి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని మధుసూదనుడిగా పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగిలి లేదా పులగాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత 15 రోజులు దద్దోజనాన్ని నివేదిస్తారు. పెళ్లి కాని ఆడపడుచులు ఇంటి ముందు ముగ్గులు వేసి గుబ్బమ్మలతో పూజ చేయడం వల్ల తమ కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. అయితే ఈ ధనుర్మాసంలో పూజ ఎలా చేయాలి అంటే, ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా శ్రీ మహావిష్ణువును ఉదయం సాయంత్రం పూజించి అలాగే నైవేద్యాలను పెట్టి పూజ చేయాలి. అలా కుదరని వారు 15 రోజులైనా పూజ చేయవచ్చండి. అలా కూడా కుదరని వారు 8 రోజులైనా పూజ చేయాలి. లేదా ధనుర్మాసం నెలంతా కూడా పూజ చేయడం కుదరకపోతే ఒక్కరోజైనా కూడా పూజ చేయవచ్చండి, అది ఏకాదశి కానీ ఈ ధనుర్మాస శనివారాల్లో అయినా పూజ చేసుకోవచ్చు. ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి వెంకటేశ్వర స్వామిని అలంకరించుకోవాలి. పీఠంను ఏర్పరిచి పసుపు రంగు వస్త్రాన్ని పరచి స్వామివారిని పెట్టుకొని పూజ చేయాలి, లేదంటే పూజ గదిలో అయినా చేసుకోవచ్చండి. ఆ పీఠం మీద పద్మం ముగ్గు వేసి వస్త్రాన్ని పరచి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోని కానీ, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఫోటోని కానీ పెట్టుకొని పూజ చేయాలి. ఆ ఫోటోకి గంధం కుంకుమ పువ్వులతో అలంకరించాలి. అయితే ఈ ధనుర్మాసంలో ఇత్తడి దీపాలతో పాటుగా బియ్యం పిండితో చేసిన దీపాలను తప్పకుండా పెట్టాలండి. ఈ పిండి దీపాలు 2 లేదా 5 లేదా 7 దీపాలను పెట్టుకోవాలి. 2 దీపాలు పెట్టినట్లయితే ఒక ప్రమిదలో 7 వత్తులు వేసి దీపారాధన చేయాలి. 5 దీపాలు పెట్టినట్లయితే అందులో కూడా 7 వత్తులు వేసి దీపారాధన చేయాలి. 7 ప్రమిదలు పెట్టినట్లయితే 3 వత్తులు వేసి దీపారాధన చేయాలి. అయితే ఈ పిండి దీపాలను ఎక్కడ పగులు లేకుండా ఎలా తయారు చేయాలి అనే వీడియో మన ఛానల్లో ఉందండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. దీపారాధన ప్రమిదలను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ప్రమిదలలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాలలో నువ్వుల నూనె వాడడం వల్ల మనకి ఏమైనా శని దోషాలు ఉంటే తొలగిపోతాయి.
अलागे वेंकटेश्वर स्वामी कलियुग पूजन वल्ल आरोग्यम संतानम ऐश्वर्य प्राप्ति कल दीपाराधन चेसिना तरवाता कुंकुम बोट्लु पेट्टी नमस्कारं चेसुकोवाली। तरवाता स्वामी वारिकी इष्टमैन नैवेद्यमुनु वडपप्पु पानकं चलिमिडी पायसं अरटि पंलनु सिद्धं चेसुकोवाली। कलशं पेट्टी पूज चेसे आनवायती उन्न वाळ्ळु कलशं कूडा पेट्टुकोवच्चंडि। आनवायती लेनी वाळ्ळु कलशं पेट्टुकोकुन्ना कूडा पूज चेसुकोवच्चु। रोजू तेल्लवारुझामुन पूज चेसि गोदादेवी रचिंचिन 30 पासुरालनु चदुवुकोवाली। చదవడం రాని వారు వినా కూడా సరిపోతుందండి। సాక్షాత్తుగా గోదాదేవే తిరుప్పావైని గానం చేసిందని పురాణాలు చెబుతున్నాయి। అందుకే ఈ ధనుర్మాసంలో తిరుప్పావై గానం చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయి। ఈ నెల రోజులు భగవద్గీతను పారాయణం చేయడం కూడా చాలా మంచిదండి। ధనుర్మాసంలో పాటించే ప్రతి నియమం కూడా మన ఆరోగ్యానికి మంచిది। అలాగే ప్రతిరోజు కూడా విష్ణువాలయంను శివాలయంను దర్శించడం చాలా మంచిది। ఈ ధనుర్మాసం చివరి రోజు భోగి రోజు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది। పెళ్లి కాని వారు ఈ కళ్యాణాన్ని చూసినా కూడా వారికి త్వరలోనే పెళ్ళవుతుందండి। దీపారాధన చేసిన తర్వాత మనం ముందుగా ఏ పూజ చేసినా గణపతికి పూజ చేస్తాము కాబట్టి గణపతికి షోడశోపచార పూజ చేయాలి। గణపతిని పీఠం మీదకి ఆహ్వానించి ఆసనం ఏర్పర్చి అర్ఘ్యపాద్యాలను సమర్పించి కుంకుమ బొట్లు పెట్టి ధూపం చూపించి దీపారాధన చేయాలి। తర్వాత గణపతి యొక్క 108 నామాలు చదువుతూ పువ్వులతో గాని అక్షంతలతో గాని గణపతిని పూజించి ధూపం వేయాలి, దీపం చూపించాలి। తర్వాత గణపతికి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి। గణపతి యొక్క పూజ పూర్తైన తర్వాత లక్ష్మీ నారాయణులను పీఠం మీదకి ఆహ్వానించాలి। గణపతి యొక్క పూజ పూర్తైన తర్వాత లక్ష్మీ నారాయణులను పీఠం మీదకి ఆహ్వానించి ఆసనం ఏర్పర్చి అర్ఘ్యపాద్యాలను సమర్పించి స్నానం సమర్పించి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి। వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తరం విష్ణు సహస్రనామం వంటి శ్లోకాలను చదువుతూ పువ్వులతో గాని తులసి దళాలతో గాని బిల్వ దళాలతో గాని స్వామివారిని పూజించాలి। తర్వాత లక్ష్మీ అష్టోత్తరము లక్ష్మీ అష్టకం వంటి శ్లోకాలను చదువుతూ అమ్మవారిని చిట్టి గాజులు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు అక్షంతలు పువ్వులతో అమ్మవారిని పూజించాలి। స్వామి అమ్మవార్ల పూజ పూర్తైన తర్వాత ధూపం వేసి దీపం చూపించాలి। తర్వాత నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి। తర్వాత స్వామి అమ్మవార్లకి తాంబూలం సమర్పించి చేతిలో కొన్ని అక్షంతలు పువ్వులను తీసుకొని ఈ పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించు తండ్రి అని వేడుకొని పువ్వులు అక్షంతలను స్వామి అమ్మవార్లకి సమర్పించాలి। తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేయాలి। మనం ఎంత నిష్టగా పూజ చేస్తే అంత ఫలితం అయితే ఉంటుంది। వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆవనేతితో దీపం వెలిగిస్తే బాధలు తొలగిపోతాయి, సుఖ సంతోషాలు కలుగుతాయండి। ఉదయం వెంకటేశ్వర స్వామి పూజ చేస్తాము కాబట్టి సాయంత్రం వేళ కూడా దీపాన్ని వెలిగించి ధూపం చూపించి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి। పూజ పూర్తయిన తర్వాత స్వామివారిని కదిలించవచ్చండి। ఇలా సెపరేట్గా చేసుకునేవారైతే స్వామివారిని కదిలించి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు। ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు పూజ ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।